हाई पिल्ललु नेनु मी कथल चदिवे बामन वच्चानु इप्पुडु मनमु कोय्य गुर्रं रेंडव भागं कथ विंदां मर्नाडु राजु गगन सौधानिकि वेळ्ळि चूसेसरिकि गडिचिन रात्रि मल्ली एवरो अक्कडिकि वच्चि वेळ्ळारनि तन योधुलु आ मनिषिनि पट्टुकोलेकपोयारनि स्पष्टमैंदि राजुकु कोपंतो नोट माट रालेदु ఈ లోపల ఈ వృత్తాంతం నగరమంతా పొక్కింది విన్నావా రాజుగారు గగన సౌధంలో దాచి ఉంచిన రాజకుమార్తె దగ్గరికి ప్రతిరోజు ఎవడో వచ్చిపోతున్నట్ట ఎంత అపఖ్యాతి అని పౌరులు ఒకరితో ఒకరు చెప్పుకోనారంభించారు రాజుగారికి వీధిలోకి వెళ్ళడానికి కూడా మొహం చెల్లలేదు ఆయన తన మిత్రులలో చురుకైన వాణ్ణి పిలిపించి అమ్మాయి దగ్గరికి వచ్చిపోతున్న ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించు అని అడిగాడు మహారాజా గగన సౌధం అంతటా అక్కడి సామగ్రి మీద రంగు చల్లించండి ఆ సౌధంలోకి ఎవడైనా వచ్చి క్షణం సేపు కూర్చున్నప్పటికీ వాడి బట్టలకు రంగు అంటుతుంది ఆ తర్వాత మనము నగరమంతా గాలించి ఆ దుర్మార్గుణ్ణి సులువుగా పట్టుకోవచ్చు అని మంత్రి రాజుకు ఉపాయం చెప్పాడు ఈ ఉపాయం రాజుకు నచ్చింది ఆ సాయంకాలం ఆయన గగన సౌధానికి వెళ్ళి అక్కడ ఉండే కుర్చీల మీద మంచాల మీద అంతటా రంగు చల్లాడు ఎప్పటిలాగే రాజకుమారుడు ఆ రాత్రి గగన సౌధానికి వచ్చి తెల్లవారులు రాజకుమార్తెతో గడిపాడు తెల్లవారబోతుండగా కొయ్యగుర్రం మీద నగరానికి దిగి వస్తూ తన దుస్తుల నిండా రంగు ఉండడం గమనించాడు వెంటనే వాడు వాటిని ఊడదీసి కింద పారేశాడు ఆ దుస్తుల నిండా ముత్యాలు రత్నాలు కుట్టి ఉన్నప్పటికీ వాడు లక్ష్య పెట్టలేదు రాజకుమారుడు దిగిన నగరంలో ఒక పేద వృద్ధుడు ఉండేవాడు వాడు రోజు చీకటితోనే లేచి అందరినీ ఉదయ ప్రార్థనలకు లేవగొడుతూ ఉండేవాడు వాడు అలవాటు ప్రకారం తెల్లవారుజామున వీధుల వెంబడి తిరుగుతూ ఉండగా పైనుంచి ఏవో దుస్తులు పడడం కనిపించింది వాడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో వాటిని ఎత్తి చూసి చాలా మేలైన దుస్తులను గ్రహించి ఎంతో ఆనందం పొందాడు నిశ్చయంగా భగవంతుడే నా కోసం వీటిని పడవేసి ఉంటాడు బుద్ధిరిగినప్పటి నుంచి ఆ భగవంతుడి సేవలోనే కదా నేను కాలం వెళ్ళబుచ్చుతున్నాను అందుకని ఆయనకు నాపై అనుగ్రహం కలిగి ఉంటుంది అనుకున్నాడు ఆ వృద్ధుడు వాడు వాటిని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు రోజు సాయంకాలం వేళ నగర ప్రజలందరూ దేవాలయానికి వస్తారు పేద వృద్ధుడు తనకు రానున్న కష్టాన్ని కొంచెం కూడా తెలుసుకోలేక భగవంతుడు తనకు ప్రసాదించిన దుస్తులను ధరించి అందరిలాగని తాను కూడా దేవాలయానికి వెళ్ళాడు ఎవరి బట్టలకు రంగు అంటిందో అని చూస్తున్న రాజభటులు అక్కడే తారట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కళ్ళు ఈ వృద్ధుడిపై పడ్డాయి వాడు తన మానాన తను దైవధ్యానం చేసుకుంటున్నాడు వాడి బట్టలకు అంటిన రంగు గమనించి రాజభటులు వాడిని ధ్యానిస్తున్న పళంగానే పట్టుకొని రాజుగారి వద్దకు లాక్కొని పోయారు వృద్ధుణ్ణి వాడి ఒంటిపైన ఉన్న దుస్తులకు అంటిన రంగును చూడగని రాజు రక్తం ఉడికిపోయింది ఆయన అతనితో నీ బట్టలకు ఈ రంగు ఎలా అంటింది అని అడిగాడు నాకు అవి వీధిలో దొరికినప్పుడే వాటికి రంగు అంటి ఉన్నది మహారాజా అన్నాడు వృద్ధుడు రాజు వాడి మాటలు నమ్మక వాణ్ణి జైలుకు పంపించాడు అక్కడి అధికారులు వృద్ధుణ్ణి హింసించి బలాత్కారంగా నేరం చేసినట్టు వాడి చేత ఒప్పించారు తర్వాత వాడి చేతులకు బేడీలు తగిలించి ఉరిదీయడానికి రచ్చకూడలికి తీసుకొని వెళ్ళారు ఈ నేరస్తుణ్ణి వాడికి జరిగే శిక్షను కళ్ళారా చూడడానికి జనం వేలకు వేలుగా ఎగబడ్డారు రాజకుమార్తె వద్దకు ఎవడో రహస్యంగా వచ్చిపోతున్నట్టు అదివరకే నగరమంతా పొక్కిపోయింది ఇప్పుడు ఆ మనిషి దొరికిపోయినట్టు అందరికీ తెలిసింది రాజకుమార్తె లాంటి అపురూప సౌందర్యవతిని సన్మోహింపజేసిన వాడు ఎలా ఉంటాడో చూడాలని ప్రజలు తహతహలాడారు తీరా చూడగానే పట్టుబడినవాడు ముసలివాడు వాణ్ణి అందరూ ఎరుగుదురు ఆ వృద్ధుడు రోజు రహస్యంగా గగన సౌధానికి వెళ్ళి రాత్రి అంతా రాజకుమార్తెతో గడిపి వస్తున్నాడంటే జనానికి నమ్మకం కలగలేదు వాణ్ణి ఉరిదీయడం హత్య తప్ప మరేమీ కాదని వారు అనుకున్నారు రాజకుమార్తె ప్రియుడు దొరికినాడని వాడు తన నేరం ఒప్పుకున్నాడని వాడికి ఉరిశిక్ష విధించి రచ్చకొడలిలో ఉరిదీయబోతున్నారని జనం అనుకోవడం రాజకుమారుడి జీవులో పడింది వాడు వెంటనే తన కొయ్యగుర్రాన్ని చంకన పెట్టుకుని రచ్చకొడలి వద్దకు పరిగెత్తాడు వాడు చేరుకునేసరికి వృద్ధుడి మెడకు ఉచ్చు కూడా తగిలించారు ఉరిదీయకండి వాడు నిరపరాధి గగన సౌధానికి వెళ్ళి రాజకుమార్తెతో ఉంటున్న వాణ్ణి నేను
గుద్రి పైన ఉన్న దుస్తులు నావే, కావలిస్తే నన్ను చంపండి, వాణ్ణి మాత్రం విడిచిపుచ్చండి అని రాజకుమారుడు కేకలు పెట్టాడు. కొత్వాలు ఉరి నిలుపు చేయించి రాజు దగ్గరకు ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్ళి రాజుతో, మహారాజా, రచ్చకూడలికి ఒక యువకుడు వచ్చి తానే దోషిని అంటున్నాడు, ఎవరిని ఉరి తీయాలో సెలవిప్పించండి అన్నాడు. నేరం ఒప్పుకున్న యువకుడినే ఉరి తీయండి అన్నాడు రాజు. నేరం ఒప్పుకున్నవాడు యువకుడు అని విన్నాక వృద్ధుడు దోషి అయి ఉండడం అసంభవమని ఆయనకు కూడా రూఢి అయింది. రాజుగారు అనుమతి అందగని కొత్వాలు వృద్ధుడి మెడకు తగిలించిన ఉచ్చు తీసి వాడిని వదిలిపెట్టాడు. తరువాత ఆయన రాజకుమారుణ్ణి పట్టుకోమని తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు తన దగ్గరికి వచ్చేలోపుగా రాజకుమారుడు కొయ్య గుర్రాన్ని కింద పెట్టి దానిపైన కూర్చొని మరలు వదులు చేసి అందరూ చూస్తుండగానే ఆకాశంలోకి లేచిపోయాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి కళ్ళారా చూస్తున్న రాజుకు భరించరానంత కోపం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. రాజకుమారుడు సరాసరి గగనసౌధానికి వెళ్ళాడు. వాడు రాజకుమార్తెను కలుసుకొని, మన ప్రేమ రాను రాను ప్రాణాంతకంగా ప్రణమిస్తున్నది, నన్ను విడిచి నువ్వు ఉండలేవు, నిన్ను విడిచి నేను ఉండలేను, మన రహస్యం మీ తండ్రికి తెలిసిపోయింది కనుక ఆయన నన్ను నగరంలో ఎక్కడ ఉన్నా వేటాడుతాడు, ఈ ఆపద తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, నువ్వు కూడా మా దేశానికి నా వెంట వచ్చేసేయి, మా వాళ్ళు నిన్ను చూసి తప్పక సంతోషిస్తారు అన్నాడు. నిన్ను వదిలిపెట్టానని నేను అదివరకే నిశ్చయించుకున్నాను, నువ్వు ఎక్కడికి పోయినా నేను నీ వెంటే వస్తాను, దాని గురించి వేరే ఆలోచించవలసిన పని లేదు అనేది రాజకుమార్తె. ఇద్దరూ గగనసౌధం వెలుపలికి వచ్చి కొయ్య గుర్రం మీద ఎక్కి కూర్చుని ఆకాశ మార్గాన ప్రయాణమయ్యారు. వాళ్ళు ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి ఒక ఎడారి మీదుగా ఎగిరిపోతూ ఉండగా రాజకుమార్తె, అరేరే, పెద్ద పొరపాటు జరిగిపోయింది, మనం మళ్ళీ వెనక్కు వెళ్ళాలి అన్నది. వెనక్కు వెళ్ళడం దేనికి అన్నాడు రాజకుమారుడు. నా చిన్నతనంలో మా అమ్మ నాకు 2 ఆభరణాలు ఇచ్చింది, నేను పెద్దదాన్ని పెళ్ళాడే సమయంలో వాటిని నా అత్తమామలకు కానుకలుగా ఇవ్వవలసి ఉంటుందని ఆవిడ నాతో చెప్పింది, వాటిని తొందరలో మర్చిపోయి వచ్చేశాను, మీ ఊరికి అవి లేకుండా ఎలా పోవడం అన్నది రాజకుమార్తె. ఈ భాగ్యానికైనా ఆభరణాలు లేకపోతే మానేలే, మనము చాలా దూరం వచ్చేసాం అన్నాడు రాజకుమారుడు. లేదు లేదు, అవి లేకుండా నేను రాను, పెళ్ళికి అత్తమామలకు కట్నాలు ఇవ్వకపోయాను, నాకు బతుకున్నంతకాలము తలవంపులుగానే ఉంటుంది అన్నది రాజకుమార్తె. ఆమె మనసును బాధ పెట్టడం ఇష్టం లేక రాజకుమారుడు మరలు బిగించి గుర్రాన్ని నేలకు దించాడు. అతను ఆమెతో, నీకోసం నేను ఇక్కడనే వేచి ఉంటాను, నీవు గుర్రం మీద వెళ్ళి ఆ ఆభరణాలు తీసుకొని ఇక్కడ ఉన్నట్టుగా తిరిగిరా అన్నాడు. రాజకుమార్తె సరేనని కొయ్య గుర్రం మీద ఎక్కి వచ్చిన దారినే గగనసౌధానికి తిరిగి వెళ్ళిపోయింది. ఈ లోపల అక్కడ స్పృహ తప్పి పడిపోయిన రాజుగారికి మంత్రులు శైత్యోపచారాలు చేసి తిరిగి తిప్పించారు. స్పృహ తెలుస్తూనే ఆయనకు తన కుమార్తె మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన ఆదరా బాదరా బయలుదేరి గగనసౌధానికి వెళ్ళారు. ఎంత వెతికినా ఆయనకు రాజకుమార్తె కనిపించలేదు. పిట్ట ఎగిరిపోయింది. గగనసౌధం ఖాళీ పంజరంలా ఉంది. ఆయన ఏం చేయడమా అని ఆలోచిస్తూ మతిపోయి కూర్చుని ఉండగా అంత దూరాన రాజకుమార్తె ఆకాశంలో కనిపించింది. ఆమె తన ఆభరణాల కోసం గగనసౌధానికి ఒంటరిగా కొయ్య గుర్రం మీద తిరిగి వస్తున్నది. రాజు ఒక మంచం వెనక దాక్కొని రాజకుమార్తె లోపలికి అడుగుపెట్టుకొని చప్పుని ఇతలికి దూకి పట్టుకొని ఆమెను గగనసౌధం నుంచి తన భవనానికి తీసుకొని వెళ్ళాడు. రాజు ఇదివరకల్లా తన కుమార్తె పెళ్లి గురించి ఎంత తాత్సారం చేస్తూ వచ్చాడో ఇప్పుడు ఆమెకు పెళ్లి చేయాలని అంత తహతహలాడిపోయాడు. కానీ ఆమెను ఎవరు పెళ్ళాడతారు? ఆమె పుట్టిన ప్రవాదు ఆ చుట్టుపక్కల అంతటా వ్యాపించి ఆ ప్రాంతాల గల గౌరవ కుటుంబాలలో వాళ్ళెవ్వరూ ఆమె ఎత్తు ధనం పోసినా ఆమెను పెండ్లాడరు. కానీ దూరదేశపు రాజుకు ఒక కొడుకున్నాడు. ఆ రాజు రాజకుమార్తె అందచందాలను గురించి ఘనంగా విని ఒకప్పుడు ఈ రాజుకు రాయబారం పంపి, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా అని కబురు చేశాడు. అప్పట్లో ఈ రాజుకు తన కుమార్తె పెళ్లి ఆలోచన ఏ కోశానా లేనందున మా అమ్మాయికి ఇంకా పెండ్లియుడు రాలేదు, అందుచేత ఇప్పుడప్పుడే ఆమెకు పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు అని దూరదేశపు రాజుకు జవాబు చెప్పాడు. రాజుకు ఇప్పుడు ఆ సంగతి జ్ఞాపకం వచ్చింది. తన కూతురి అపఖ్యాతి అంత దూరం వెళ్ళి ఉండదు, ఆమెనిచ్చి పెళ్లి చేస్తానంటే ఎగిరి గంతేసి వస్తారు. అందుకని రాజు
ఆ దూరదేశపు రాజుకు ఇలా వర్తమానం చేశాడు. మీరు ఒకప్పుడు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని కోరి ఉన్నారు. అప్పటికి మా అమ్మాయికి పెండ్లీయుడు రానందున అలా చేయలేకపోయాము. ఇప్పుడు మా అమ్మాయికి పెండ్లి వివాహ వయసు వచ్చింది. మీ అబ్బాయిని మా నగరానికి పంపినట్టయితే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి పంపగలము. ఈ వివాహం ద్వారా మన బంధువులం అవుతాము కనుక మన రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడగలవు. ఈ కథ ఇంకా ఉంది, మళ్ళీ